హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు విద్యాశాఖలో పంతొమ్మిది వేల మూడు వందల అరవై రెండు పోస్టులు ఖాళీ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో మనకు ఏ కేటగిరీ కింద ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా కంప్లీట్గా అయితే చెప్పడం జరిగింది రాష్ట్రంలో కేటగిరీల వారిగా టీచర్ల వివరాలంటూ మనకి ఒక పట్టిక కూడా చూసుకోవచ్చు అయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం అయితే చూడండి గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ సంబంధించి మనకు ట్వంటీ ఫైవ్ మంజూరు అయింది అందులో పని చేస్తున్న వాళ్ళు ఒక మంది అలాగే ఖాళీలు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఉన్నాయి అలాగే గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ టూ సంబంధించి నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు మనకు మంజూరు చేస్తే అందులో పని చేస్తున్న వాళ్ళు రెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది అయితే మిగిలిన ఖాళీలు వచ్చేసి పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అలాగే ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ సంబంధించి ఈ విధంగా మనకు ఒక్కొక్క దాని గురించి కంప్లీట్గా అయితే ఇవ్వటం జరిగింది అలాగే చూడండి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంజూరు అయితే అందులో పని చేస్తున్న వాళ్ళు ముప్పై ఎనిమిది వేల నూట అరవై మంది ఇంకా మిగిలినవి ఆరు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది మంది అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆరు వందల ఎనభై నాలుగు అలా అలాగే పనిచేస్తున్న వాళ్ళు ఐదు వందల పన్నెండు మిగిలినవి నూట డెబ్బై రెండు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటి సంబంధించి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ పనిచేస్తున్న వాళ్ళు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ అలాగే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే ఎస్జిటి సంబంధించి యాభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి మంజూరు అయితే అందులో పనిచేస్తున్న వాళ్ళు యాభై ఒక్క వేల ఐదు వందల పంతొమ్మిది మంది అయితే మిగిలిన ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల రెండు పోస్టులు అయితే మిగిలి ఉన్నాయి ఈ విధంగా మనం కంప్లీట్గా పట్టికైతే ఇవ్వటం జరిగింది సో టోటల్గా అన్ని కలిపి మనకు పంతొమ్మిది వేల మూడు వందల అరవై రెండు వేకెన్సీకి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది అలాగే మనకు ముందుగా టీచర్ల హేతుబద్ధీకరణ అలాగే ఆ తర్వాత నియామకాల ప్రక్రియ అంటూ కూడా నిర్ణయం చూసుకోవచ్చు గురుకులాలు అలాగే మోడల్ స్కూళ్ళలో రెండు వేల మూడు వందల పదమూడు పోస్టులు ఖాళీని అలాగే ఒక్క విద్యార్థి లేని స్కూళ్ళు పన్నెండు వందల నలభై ఐదు వాటిలో పదకొండు వందల అరవై మంది టీచర్లు అలాగే సర్దుబాటు చేసే పదివేల వరకే భర్తీ అవసరం ఆ దిశగా విద్యాశాఖ కసరత్ అంటూ కూడా ఇక్కడ హెడ్ అనేది చూసుకోవచ్చు అలాగే చూడండి మనకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది సో పట్టికలో చూసుకునేటట్లు కానీ మనకు కంప్లీట్గా ఇక్కడ కూడా ఇవ్వటం జరిగింది సో పట్టికలో ఇచ్చిన ప్రకారమే ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి మీరు కంప్లీట్గా రీడ్ చేయవచ్చు అనమాట అలాగే చూడండి మనకు ఇక్కడ కంప్లీట్గా ఒక విద్యార్థి కూడా లేని స్కూల్ ఇంతకుముందు ఇక్కడ చదివాము కదా పన్నెండు వందల నలభై ఐదు అలాగే వాటిలో పదకొండు వందల అరవై మంది టీచర్లు ఉన్నట్టు మనకైతే చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఆరు వేల అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో లక్ష ఆరు వేల నాలుగు వందల యాభై మూడు మంది టీచర్లు పనిచేస్తున్నారు అందులో ఒక విద్యార్థి లేని పాఠశాలలు వచ్చేసి పన్నెండు వందల నలభై ఐదు ఉన్నాయి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన రెండు వేల పంతొమ్మిది ఇరవై లెక్కల ప్రకారం ఆయా పాఠశాలలో పదకొండు వందల అరవై మంది టీచర్లు ఉన్నట్లు విద్యాశాఖ పేర్కొంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు కేటగిరీ వైజ్గా ఈ పోస్ట్ను అయితే భర్తీ చేస్తున్నాం వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే సో వీడియో కూడా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అలాగే చూడండి నోట్స్ సో వీటికి అదనంగా విద్యాశాఖ గురుకులాలు ఐదు వందల యాభై మూడు మోడల్ స్కూల్లో పదిహేను వందల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ తీసుకుని బెల్ ఐకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్